పాన్ ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు నేరుగా ఇతర భాషల్లో నటించడానికి కూడా వెనకాడడం లేదు అంతేకాకుండా చాలా వరకు సౌత్ హీరోలు హిందీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పుడు సైలెంట్గా ఓ బాలీవుడ్ మూవీని పూర్తి చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది ట్రిపుల్ ఆర్ సినిమా రామ్ చరణ్కు కూడా పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ను తెచ్చిపెట్టింది అందుకే తమిళ దర్శకుడు శంకర్తో తాను చేస్తున్న తర్వాత చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు అయితే ఇంతలోనే రామ్ చరణ్ ఓ బాలీవుడ్ చిత్రంలో నటించాడని షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్నాడు అందుకే సల్మాన్ అడిగిన వెంటనే ఆచార్య మూవీ షెట్ను తన సినిమా కబీ ఈద్ కబీ దివాలీ షూటింగ్ కోసం ఇచ్చేశాడు చిరు అయితే ఈ సెట్లో ప్రస్తుతం ఓ సాంగ్ను తెరకెక్కిస్తున్నారట ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేరున్నాడని సమాచారం అంతేకాకుండా దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది అయితే ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచారని మూవీ టీం నిర్ణయించిందట అందుకే ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచినట్లు సమాచారం వినిపిస్తోంది ఇదిలా ఉంటే తాజాగా శంకర్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ గా నటిస్తోంది సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి అధికారి అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లుగా సమాచారం వినిపిస్తుంది మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్ర టైటిల్ పోస్టర్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి